ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నా ప్రియమైన స్నేహితుడా, ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభములు. ఈ దినమునకై ఏర్పరచబడిన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 29:13. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయినెడల మీరు నన్ను కనుగొందురు. దీన్నే ఒక మారు ఇంగ్లీష్ తర్జుమాలో కూడా చదువుకుందాము. ఫ్రమ్ ది హోలీ బైబిల్ జెర్మయా 29:13. యూ విల్ సీక్ మీ అండ్ ఫైండ్ మీ వెన్ యూ సీక్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్. దేవాది దేవుడు మనము ఆయన్ని కనుగొనాలని, ఆయన్ని మనము వెతకాలని ఆశపడతా ఉన్నారు. అట్టి విధంగా మనము చేసినప్పుడు ఆయన యొక్క కృప మన మీదికి వస్తుంది. ఈ దినమున మనము ఆయన్ని వెతుకుదాము. అయితే ఆయన్ని ఏ విధంగా మనము వెతకాలి, మన పూర్ణ మనసుతో ఆయన గూర్చి మనము ఎలాగ విచారణ చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 8:2 ఈ విధంగా రాయబడింది. మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకున్నటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించి మార్గమంతటిని జ్ఞాపకము చేసుకున్నము. నీవు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడుతున్నావో అప్పుడు నీవు దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతో ఆయన కొరకు విచారణ చేసినట్లు. మరియు నీ యొక్క శ్రమల్లో, బాధలో, చింతలో, వేదనలో నీవు ఆయనకి లోబడుతున్నావో అప్పుడు నీవు ఆయన్ని కనుగొంటావు. అవును, నీవు అటువంటి సమయంలో దేవుణ్ణి కనుగొంటావు. ఇశ్రాయేలీయులు వారి యొక్క నాయకుడైన ప్రవక్త అయిన మోషేకు లోబడుతూ ఆ యొక్క అరణ్యంలో ప్రయాణము చేసిరి. మోషే ప్రకటించు విధముగా సమస్తము కూడా జరుగుచూ వచ్చిచుండెను. ఎర్ర సముద్రమును, శత్రు సైన్యమును ఎదుర్కొన్నప్పుడు మోషే తన చేయి చాపగా ఆ యొక్క ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడేను. శత్రు సైన్యము ఆ యొక్క ఎర్ర సముద్రంలో మునిగిపోగా ఇశ్రాయేలీయులు 6 నెలల మీద నడిచిరి. అగునే వారికి ఆహారము లేని సమయమున దేవాది దేవుడు ఆకాశము నుండి వారికి ఆహారమును మన్నాను కురిపించెను. వారు మాంసము కోరినప్పుడు దేవాది దేవుడు ఆకాశము నుండి పూరెలను పంపించెను. వారికి నీళ్లు అవసరం వచ్చినప్పుడు దేవాది దేవుడు బండ నుండి వారికి నీళ్ళిప్పించెను. ఇట్టి విధముగా ఒక్కొక్కటిగా దేవాది దేవుడు సమస్తము కూడా వారికి సమకూర్చెను. వారు దేవాది దేవుని యందు నమ్మికి ఉంచి ఆయనకు లోబడిరి. వారు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి సమస్తము కూడా జరిగించుచు వచ్చెను. ఈ దినమున కూడా దేవాది దేవుడు నీ నుండి, నా నుండి దానినే ఆయన ఆశపడతా ఉన్నారు. మనము కూడా అట్టి విధంగా ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనకి లోబడుతూ, ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడుతూ, ఆయన మాటకు లోబడుతూ సమస్తము కూడా మనము జరిగించినప్పుడు మనము కూడా అట్టి విధముగానే ఆశ్రదించబడతాము. దావీదు దేవునికి లోబడెను. అందుకే దేవాది దేవుడు దావీదు కొరకు చక్కని సాక్ష్యాన్ని పలుకుతా ఉన్నాడు. దావీదు నా హృదయాన్సారి అని చెప్తా ఉన్నాడు. ఈ దినమున నీవు కూడా అట్టి విధముగా పిలువబడాలి అంటే దేవుని యొక్క హృదయమును తెలుసుకుని ఆయనకు మనము లోబడి ఆయన ఆజ్ఞానుసారముగా మనము జరిగించినప్పుడు మనము కూడా ఆయన యొక్క హృదయానుసారి అని పిలువబడతాము. దేవుని యొక్క లేఖనాలందు నమ్మిక ఉంచి వాటి యందు లోబడి వాటి ప్రకారముగా మనము జీవించినప్పుడు దేవునికి ఇష్టులుగా మనముండగలము.
సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనములో చెప్పిన ప్రకారము ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టెలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అలాగునే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, గాని ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మనకు ఏ విధంగా ఎట్టి విధంగా లోబడాలో తెలియనప్పుడు దేవుని యొక్క ఆత్మ మనల్ని సహాయము చేస్తుంది. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనం ప్రకారముగా మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలియనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయును. చిన్న ప్రార్థనని చేసుకుందాం. అతిమిక్కిలిగా మమ్మల్ని ప్రేమించే మా మంచి తండ్రి యేసయ్య, మీకు వందనములు తండ్రి. ఈ దినమున మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనములు ప్రభువా. నీకు లోబడే హృదయమును, నీ వాక్య ప్రకారముగా జీవించే జీవితమును తండ్రి నీకు ఇష్టములుగా మేము జీవించగలడానికి కృప చూపించండి, మాకు సహాయమును దయచేయండి. నీ ప్రతి మాటకు లోబడే హృదయమును మాకు దయచేయండి ప్రభువా, మీకు వందనములు నాయన. నిన్ను అర్థము చేసుకునే హృదయమును మాకు దయచేయండి. మా కష్టాల్లో, బాధలో, వేదనలో, చింతలో ప్రభువా నీకు లోబడినప్పుడు మేము నిన్ను కనుగొనగలము అని వాక్యం సెలవిస్తుంది నాన్న. మనుషుల మీద ఆధారపడక నీ మీద ఆధారపడడానికి కృప చూపించండి నాయన. ఇశ్రాయేలు ప్రభు అరణ్యంలో ప్రయాణము చేసినప్పుడు వారికి ఎట్టి విధమైతే సమస్తము మీరు సమకూర్చి ఉన్నారో ఈ దినమున నీ బిడ్డల ప్రతి అవసరమును మీరు సమకూరుస్తున్నారు, అందుని బట్టి మీకు వందనములు. ఇదిగోనైనా ఈ యొక్క ప్రార్థనలో వారు ఏకభవించుండగా వారు ప్రతి సమస్యను మీరు తీర్చండి. ఇదిగోనైనా వారి హృదయవాంఛలను తీర్చండి బాబు, మీకు వందనాలు. బిడ్డలు దీవించి ఆశీర్వదించి ప్రతి అవసరము కూడా ప్రభువా మీ మహిమ ఐశ్వర్యము చొప్పున వారికి ప్రభువా సమృద్ధిని కలుగజేయమని త్వరలో రాని ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవాది దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి ప్రతి అవసరమును తీర్చి మిమ్మును సమృద్ధిలోనికి నడిపించునుగాక.